नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूँ शेख इस्माइल। तेलंगाना मूवमेंट एसोसिएशन के जिला अध्यक्ष सामला प्रशांत ने कहा है कि वे तेलंगाना कार्यकर्ताओं के समर्थन की मांग को लेकर इस महीने की 15 तारीख से पदयात्रा पर जा रहे हैं। बताया गया है कि पदयात्रा आदिलाबाद से शुरू होकर उस्मानिया यूनिवर्सिटी तक चलेंगी। उन्होंने सोमवार को स्थानीय प्रेस क्लब में ये बात कही। उन्होंने राज्य सरकार से कार्यकर्ताओं की पहचान करने और उनका समर्थन करने को कहा। उन्होंने लोगों से पदयात्रा को सफल बनाने की अपील भी की। బలిదానుల సాక్షిగా వచ్చినటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో మరి ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల అమలు కోసం మరి ఏదైతే రేపు 15వ తారీఖు మరి స్థానిక తెలంగాణ అమరుల విగ్రహం నుండి అమరుల స్థూపం నుండి మరి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల అమలు కోసం తెలంగాణ ఉద్యమకారుల పాదయాత్ర కార్యక్రమం మరి ఆదిలాబాద్ నుంచి రేపు 9:30 నుంచి మొదలుకొని ఆదిలాబాద్ అమరుల స్థూపం నుంచి మొదలుకొని హైదరాబాద్ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వరకు మరి 29 తేదీ వరకు కొనసాగుతుంది. 15వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు మరి తెలంగాణ ఉద్యమకారుల పాదయాత్ర. మరి తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత పాలించిన పార్టీ ఉద్యమ పార్టీ అని చెప్పుకున్నట్టు అధికారంలో వచ్చినటువంటి పార్టీ మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వడంలో విఫలమైంది. మరి ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ఎన్నికల్లో మరి వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఉద్యమకారులకు గుర్తింపు ఇస్తాం, అదే విధంగా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలము ఇస్తామని చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఉద్యమకారులకు ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు. అదే విధంగా ఏదైతే తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష మరి వీరోచితంగా పోరాడినటువంటి ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. మరి రాబోవు ఎన్నికల్లో మరి పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమకారుల దండు కదులుతా ఉన్నది. మరి రేపు చేపట్టబోయే పాదయాత్రలో మరి ఆదిలాబాద్ నుంచి మొదలుకొని హైదరాబాద్ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వరకు జరిగే పాదయాత్రలో మరి అడుగడుగున తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు మరి ఏదైతే ఇప్పుడు వచ్చేటటువంటి స్థానిక ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి మరి వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌన్సిలర్లుగా అవకాశం కల్పించాలి. అదేవిధంగా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి. ఉద్యమకారుల ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యమకారుల సంక్షేమానికి మరి పాటుపడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఉద్యమకారులకు గతంలో తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడి అమరులైన మరి వసూలు పాల్సినటువంటి ఉద్యమకారులకు వీరోచితంగా పోరాటువంటి నాయకులకు మరి పెన్షన్ సౌకర్యం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల్ని కూడా గుర్తించి మరి వారికి పెన్షన్ సదుపాయం, అదేవిధంగా హెల్త్ కార్డులు కూడా జారీ చేయాలని చెప్పేసి మరి వారికి ఇక్కడ ట్రావెలింగ్ లో మరి ఫ్రీ బస్ పాస్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ఉద్యమ ఆకాంక్షల అమలు మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మరి దాని ప్రకారం అదే విధంగా మేము ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఉద్యమకారులను గుర్తించి మరి ఉద్యమ ఆకాంక్షల అమలులో భాగంగా మీరు ఉండాలా, ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఉద్యమకారుల ఆకాంక్షల్ని కూడా గుర్తించి మీరు న్యాయం చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఏదైతే రేపు 15వ తారీఖు ఆదిలాబాద్ మన అమరుల స్థూపం నుంచి మొదలయ్యే యాత్రలో తప్పండ వర్గాలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులందరూ పాల్గొని మన తెలంగాణ ఐక్యత చాటేలా, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్ల విధంగా మరి యొక్క పాదయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను వినియ సవినయంగా వినియ